హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇండియాకి సడన్గా వెళ్ళాల్సి వచ్చిందండి. యాక్చువల్గా లాస్ట్ వీక్ మండే కూడా మేము ఈ ప్లాన్ చేయలేదు ఇండియాకి వెళ్దామని, కానీ వీక్ మధ్యలో టికెట్స్ బుక్ చేసి ఇంకా నెక్స్ట్ వీక్లో అంటే ఈరోజు మండే ఇండియాకి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇంత అర్జెంటుగా ఎందుకు ప్లాన్ చేసి ఇండియాకి వెళ్తున్నామంటే, మేము ఆల్రెడీ యూకే వచ్చి 5 ఇయర్స్ అయిందన్నమాట. 5 ఇయర్స్ అయిన తర్వాత యూకేలో ఐఎల్ఆర్ అనే ప్రాసెస్ జరుగుతుంది. సో ఏంటంటే, మేము ఇంకా కమింగ్ మంత్స్లో ఐఎల్ఆర్ ప్రాసెస్ అయితే చేయించుకుంటున్నాము. సో ఒకసారి దానికోసం డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసినప్పుడు మాకేం తెలియదంటే, యాక్చువల్గా పిల్లల పాస్పోర్ట్స్లో యాక్చువల్గా నాది మా పేరెంట్స్ సర్నేమ్తో పాటు నా పేరు ఉంది, కానీ బర్త్ సర్టిఫికేట్లో ఏమైందంటే మా హస్బెండ్ సర్నేమ్ ఉంటుంది చూసారా, ఆ సర్నేమ్తో నా నేమ్ ఉందన్నమాట. సో ఏమైంది, పాస్పోర్ట్స్లో నాది ఒక నేమ్ కింద ఉంది, అంటే సర్నేమ్ చేంజ్ ఉంది, ఇంకా బర్త్ సర్టిఫికేట్స్లో వేరే సర్నేమ్తో నా నేమ్ ఉందన్నమాట. సో ఈ ఐఎల్ఆర్ ప్రాసెస్లో బర్త్ సర్టిఫికేట్ అనేది ఇంపార్టెంట్, ఇంకా పాస్పోర్ట్ అనేది అలాగే ఇంపార్టెంట్. సో ఇప్పుడు వెరిఫై చేసేటప్పటికి ఏమవుతుంది, ఫాదర్ పేరు కరెక్ట్గా ఉంది, పిల్లల పేరు కరెక్ట్గా ఉంది, మదర్ పేరు మాత్రం ఎందుకు డిఫరెంట్గా ఉంది, పాస్పోర్ట్లో ఒకలా ఉంది, ఇంకా బర్త్ సర్టిఫికేట్లో ఒకలా ఉంది అని అడుగుతారన్నమాట. సో అలాంటి ఇష్యూ, ఎందుకంటే ఇప్పుడు ఇంకా మేము సబ్మిషన్ అయితే అవ్వలేదు కనుక ఇప్పుడు ట్రావెల్ చేసి వెళ్ళి మార్చుకొని డాక్యుమెంట్స్ తెచ్చుకోవచ్చు. కానీ ఒకవేళ సబ్మిట్ అయిన తర్వాత, ఐఎల్ఆర్ అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత ఈ క్వరీ పడింది అనుకోండి, మన దగ్గర ట్రావెల్ చేయడానికి బీఆర్పి కార్డు ఉండదు, మనం కంట్రీ వదిలి వెళ్ళలేము, ఇంకా మనం మోడిఫికేషన్స్ అయితే చేసుకోలేమన్నమాట. అందుకనే మా హస్బెండ్ అన్నీ చెక్ చేస్తున్నప్పుడు ఇది దొరికింది అనమాట. అంటే ఇది అమ్మో తేడాగా ఉంది, మనం ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఫాస్ట్గా ఇండియాకి వెళ్ళి చాలా పనులు అయితే చేయించాలన్నమాట. ఇంతకీ నాది పిల్లల నేము బర్త్ సర్టిఫికేట్లు ఎందుకు తేడా వచ్చిందంటే, యాక్చువల్గా కరెక్ట్గా రీమా పుట్టే ముందు ఏమైందంటే ఆధార్ ఇంట్రడ్యూస్ చేశారనమాట. నేను ఆధార్ చేసేటప్పుడు ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ ఇంటి పేరు పెట్టేసి ఆధార్ చేయించారు. ఆధార్ పిల్లల బర్త్ సర్టిఫికేట్లో ఆధార్ మ్యాండేటరీ అన్నారు. సో ఆధార్ పెట్టడం వల్ల ఏమైందంటే, సో మొత్తం 2 సర్టిఫికేట్లు తేడా వచ్చేసాయి అన్నమాట. అంటే యశ్వంత్ది తేడా వచ్చింది బర్త్ సర్టిఫికేట్, రీమాది కూడా తేడా వచ్చింది. ఆ రోజు ఆధార్ చేసేటప్పుడు ఏమన్నారంటే మా హస్బెండ్, ముందు నువ్వు అయితే ఇది మార్చేసుకో, ఆధార్ వచ్చిన తర్వాత సబ్సీక్వెంట్గా వేరే డాక్యుమెంట్స్ మారుద్దాము వాళ్ళ ఇంటి పేరు మీదకి అన్నారనమాట. యాక్చువల్గా ఏంటంటే మేము ఆధార్ చేసాం కానీ తర్వాత ఏ డాక్యుమెంట్స్ మార్చలేదు, అందుకే ఆధార్ వేరుగా నాది ఇంకో పాస్పోర్ట్ వేరుగా ఉంటుంది. ఇప్పటి వరకు పిల్లల బర్త్ సర్టిఫికేట్లు వీసాకి కానీ దేనికి కానీ అడగలేదు. అడుగుంటే మేము అప్పుడే చేంజ్ చేసేవాళ్ళము, కానీ ఇప్పటి వరకు అడగలేదు. కరెక్ట్గా ఐఎల్ఆర్ వచ్చేటప్పటికి ప్రాపర్ బర్త్ సర్టిఫికేట్ అయితే కావాలన్నారు అనమాట. ఇంకా అనేటప్పటికి ఏముంది, చేయించాలి కదా, అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మనం కంట్రీ వదిలి వెళ్ళలేము. సో అందుకే అప్లికేషన్ సబ్మిట్ చేయకుండానే ముందే వెళ్ళి కరెక్ట్ చేయించుకుని తర్వాత బర్త్ సర్టిఫికేట్లు పిల్లలకి క్రియేట్ చేయించి తీసుకొద్దాము అని చెప్పి అందుకే ఇండియాకి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఎస్ చెప్పాను కదా, లాస్ట్ వీక్ 7 డేస్ బ్యాక్ కూడా ఈ ప్లాన్ లేదు, కాకపోతే 3 డేస్ ముందులోనే ఈ ప్లాన్ అయిపోయింది, రెడీ అయిపోయాము, వచ్చేసాము. ఈరోజు ఆల్రెడీ ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్నాము, ఇంకొంచెం సేపట్లో ఫ్లైట్ కూడా ఎక్కుతాము. యాక్చువల్గా 20 డేసే అన్నమాట ఈ ప్లాన్, ఎక్కువ రోజులు పెట్టలేదు. ముందైతే నేను ఆధార్ మార్చుకోవాలి, ఆధార్ మారిన తర్వాత మళ్ళీ పిల్లల బర్త్ సర్టిఫికేట్లు అప్లై చేయాలి, చాలా ప్రాసెస్. 20 డేస్లో అవుతుందో లేదో అస్సలు తెలియటం లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కాకపోతే అక్కడ ఎవరైనా హెల్ప్ చేయడానికి ప్రాసెస్ స్పీడప్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక్కుంటున్నాము. ఇంకా మనకి డిఫైన్డ్గా ఎవరు దొరకలేదు కరెక్ట్గాని, చేస్తాము హెల్ప్ ఫాస్ట్గా చేస్తామని. సో మా ఫ్రెండ్స్ని అయితే కాంటాక్ట్ చేస్తున్నాను, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా మీకు మున్సిపల్ ఆఫీస్లో కొంచెం ప్రాసెస్ ఫాస్ట్గా చేసేవాళ్ళు అని. సో 20 డేస్లో ప్రాసెస్ అయితే అవుతుంది అని అనుకుంటున్నాను. హోప్ మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి అంతా హ్యాపీగా, బ్రెయిన్ కూడా ఫ్రీగా ఉంటుందని అనుకుంటున్నాను. పదండి, ఇంకా ఫ్లైట్కి టైం అయింది, వెళ్దాం. ఇంకా ఇంట్లోనే బర్గర్స్ అన్నీ చేసి తీసుకొచ్చాము, పిల్లలు ఆల్రెడీ తినేసి టాబ్లెట్స్ చూస్తున్నారు, వైఫై కనెక్ట్ చేసి ఇప్పుడు నేను తింటానన్నమాట. ఇండియా ఫ్లైట్కి ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు చూడండి, వాటర్ ఫిల్ చేయడం, ఫ్యూయల్ ఫిల్ చేయడం, క్లీనింగ్ ఇంకా జరుగుతున్నాయన్నమాట. మేబీ ఈ ఫ్లైట్ 1-2 అవర్స్ బ్యాకే వచ్చి ఉండాలి. సో అన్ని పనులు అయిన తర్వాత ఇప్పుడు మమ్మల్ని లండన్కి తీసుకెళ్తారన్నమాట ఈ ఫ్లైట్లో.
ఇప్పుడు ఈ క్లౌడ్స్ ని చూస్తే దాని మీద నడవాలనిపిస్తుందండి. ఎందుకంటే మన పౌరాణిక సినిమాలో అవన్నీ ఉంటాయి చూసారా, అవన్నీ క్లౌడ్స్ మీదే ఉంటాయి కదా. అవి చూసి బాగా ఇన్స్పైర్ అయినట్టున్నాను నేను. ఇప్పుడే గ్లాస్గో నుంచి లండన్ ఫ్లైట్ అయితే దిగాము. వచ్చిన తర్వాత మా హస్బెండ్ యశ్వంత్ ఇద్దరు లాంజ్ కి అయితే వెళ్లారు. ఇంకా నేనైతే నాన్ వెజ్ తిన్ను, రీమా అయితే ఆ ఫుడ్ కి న్యాయం చేయలేదు అని చెప్పేసి మా ఇద్దరిని వదిలేసి వాళ్ళిద్దరు వెళ్ళిపోయారనమాట. ఎందుకంటే మా దగ్గర ఇప్పుడు హెచ్ఎస్బిసి కార్డ్ అయితే ఉంది. ఈ హెచ్ఎస్బిసి కార్డు ఉంటే ఒక పర్సన్ కి కిడ్కి లాంజ్ యాక్సెస్ ఉంటుంది అనమాట. సో దాంతో వాళ్ళిద్దరూ లాంజ్ కి వెళ్ళి ఫుడ్ తినేసి వస్తున్నారు అనమాట. ఇక్కడ మనకు వెయిటింగ్ లిస్ట్ ఉన్నది, బోర్డు కట్టాలి, ఇది స్కాన్ చేసుకుని మన స్కాన్ చేసిన తర్వాత మనకి వెయిటింగ్ లిస్ట్లో జాయిన్ చేస్తారు. తర్వాత మనకి ఎస్ఎంఎస్ వస్తుంది. ఇది ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళకి అయితే దెన్ దే గో అహెడ్ విత్ దిస్ వన్. లాంజ్ వెయిటింగ్ లిస్ట్ ఉన్నప్పుడు వీళ్ళు ఇంకా వెయిటింగ్ లిస్ట్లో రిజిస్టర్ చేశారనమాట. సో అప్పుడు వాళ్ళు ఇలా మెసేజ్ పెట్టారు. దే హ్యావ్ టూ ఆప్షన్స్ ఉన్నాయి, సన్సెట్ ఆరెంజ్, క్రాన్బెర్రీ, యాపిల్, బీచ్ టీ అండ్ స్పార్క్లింగ్ అండ్ వాటర్. నేను ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటాను. ఇక ఆరెంజ్ జ్యూస్ ఇక్కడ చూస్తే సాలడ్ ఉంది, వెజిటేబుల్ సాలడ్ ఉంది, తర్వాత ఇవన్నీ చీజ్ అవన్నీ ఉన్నాయి, పుసుపుసు ఉంది, దెన్ పెప్పర్స్ ఉన్నాయి, ఈ హాట్ సాసేజెస్ ఉన్నాయి, తర్వాత మనకి కొరియాండర్ అండ్ లెమన్ రైస్ అండ్ వెజ్ కర్రీ, స్టిక్కీ జింజర్, చికెన్ నూడిల్స్ అండ్ బీన్స్ కర్రీ విత్ కొరియాండర్ అండ్ క్యారెట్స్, మిక్స్డ్ బీన్ కాలీఫ్లవర్ రైస్ చిల్లీ ప్లేట్స్, యశ్వంత్ స్టిక్కీ నూడిల్స్, స్టిక్కీ చికెన్ నూడిల్స్ తెచ్చుకున్నాడు విత్ షోడా. షోడా ఏంటి యశ్వంత్? పెప్సీ మ్యాక్స్ తెచ్చుకున్నాడు. ఎలా ఉంది, గ్యాస్ బాగానే ఉందా, సూపర్ ఉందా? ఇది స్టిక్కీ నూడిల్స్ ఎలా ఉన్నాయి, గుడ్? నేనైతే సూప్ తెచ్చుకున్నాను, క్యారెట్ సూప్ అండ్ రైస్ కేక్స్. ఓకే, పెప్పర్ వేసుకున్నా స్పైస్ లేదు. నేనైతే స్టిక్కీ నూడిల్స్, రైస్ విత్ రెడ్ థాయ్ కర్రీ తెచ్చుకున్నా. స్టిక్కీ నూడిల్స్ ఓకే, ఇది బాగుంది, రైస్ విత్ థాయ్ కర్రీ బాగానే ఉంది. కాఫీలో అయితే మనకి ఎక్స్ప్రెసో కాఫీ షీనో అమెరికానో, వైట్ కాఫీ, ఫ్లాట్ బ్లాక్ వైట్, హాట్ వాటర్ అండ్ హాట్ వాటర్ అండ్ చాక్లెట్, అండ్ నేను వచ్చి ఫ్లాట్ వైట్ చేశాను. దాన్న మనకి ఇక్కడ బ్రౌన్ షుగర్ ఉంది, వైట్ షుగర్ ఉంది, స్వీట్నర్ ఉంది. నేను ఏమీ తీసుకుంటలేదు, షుగర్స్ మామూలుగా షుగర్తో కలుపుకొని తీసుకెళ్తాను. ఇక్కడ ఫజ్జ్, చాక్లెట్ ఫజ్జ్ ఉంది, యశ్వంత్కి చాలా ఇష్టం, టూ చాక్లెట్ ఫజ్జ్. అక్కడ పొటాటో సైడ్ అండ్ ఇక్కడ ప్యాన్ కేక్స్ తయారు చేసుకోవడానికి అవుతుంది విత్ ఆల్ జామ్స్, స్ట్రాబెర్రీ, ఆప్రికాట్, బ్లాక్ కరెంట్, హనీ అన్నీ ఉన్నాయి. తర్వాత మీకు మామూలు ఇంకా షుగరు ఇవన్నీ, ప్యాన్ కేక్ స్టేషన్ అనమాట ఇది. ఈ ప్లాన్ చాలా సడన్ గా చేయడం వల్ల ఏమి కొనలేదు అనమాట. అంటే లాస్ట్ వెడ్నెస్డే కదా ప్లాన్, తర్వాత ఓన్లీ చాక్లెట్స్ మాత్రమే కొన్నాము. ఇప్పుడు అందుకే లండన్ వచ్చేసాం కదా, సో ఇప్పుడేమో కొంచెం ఖాళీ టైం ఉందనమాట, ఇంకో 2 అవర్స్ ఉంది మాకు ఫ్లైట్కి, లండన్ టు హైదరాబాద్ ఫ్లైట్కి. అందుకే ఇంకేం చేద్దామని చెప్పేసి ఇలా షాప్స్ చూస్తూ ఉంటే మాకు కొంచెం లెక్కర్ కనిపించింది అనమాట. సో మేము ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక ప్యాక్ తీసుకుందాం అని అనుకుంటున్నాము, ఎందుకంటే మా అంకుల్స్ వాళ్ళకి ఇవ్వడానికి. సో చూద్దాం పదండి.
ఏమేమి ఉన్నాయి, ఎంత కాస్ట్ ఉన్నాయో వీళ్ళిచ్చారు లండన్ డ్యూటీ ఫ్రీలోని. చూసి ఏదైనా మంచి రేట్లో, అంటే మరీ హై రేట్లో కాదు, నార్మల్ రేట్లో ఏదైనా ఒక తీసుకుంటాను అన్నమాట ప్యాక్. ఇది 21 ఇయర్స్ రెగ్యులర్ బ్లూ లేబుల్ అన్నమాట. కాస్ట్ 211 pounds, అరౌండ్ 20,000+, అంటే 23,000 rupees దాకా పడుతుంది. ఇది ఎక్స్ట్రాడినరీ అనమాట, బ్లూ లేబులే, 21 ఇయర్స్ది. దీని కాస్ట్ చూడండి, అరౌండ్ 300 pounds, అంటే 30,000 కంటే ఎక్కువే. చూడండి బ్లాక్ లేబుల్, 2 bottles అనమాట, 50 pounds కి వస్తున్నాయి, అంటే అరౌండ్ 49 pounds. డబల్ బ్లాక్ లేబుల్ అంట, 60 pounds అనమాట, అరౌండ్ 6,000 కంటే పైన అవుతుంది. అండ్ ఫిడిచ్ 18 ఇయర్స్ది చూడండి, అరౌండ్ 102 pounds ఉంది. దీంట్లో బ్లూ కలర్ అయితే 102, ఇది రెడ్ ఉంది. ఇది 15 ఇయర్స్ అనమాట, అది 69 pounds ఉంది. 18 ఇయర్స్ అయితే 102 pounds ఉంది. శ్రీగల్ 12 ఇయర్స్ ఓల్డ్ది, 46 pounds ఉంది అనమాట. రాయల్ సెల్యూట్ కార్పొరేషన్ స్కాచ్ విస్కీ ఎంత చూసారా, 20,000 pounds. కింగ్ చార్లెస్ 3 లిమిటెడ్ ఎడిషన్ అంట, అంటే 20 లక్షలండి, ఇంకా ఎక్కువే, 25 లక్షలు అవుతుంది. ఇది గ్లెన్ డెవరాన్, 25 ఇయర్స్ ఓల్డ్ చూడండి, 370, ఇంకా అరౌండ్ 40,000 rupees పడుతుంది అనమాట. ఇది చూసారా, ఇది ఎంత ఉంది చూడండి కాస్ట్, ఒక్కొక్కటి 35 pounds అనమాట, 3,500 to 4,000 పడుతుంది. మా డాడీకి కొన్ని ఆప్షన్స్ అయితే చూపించాము, శివాశ్రీగలు అయితే తెచ్చేయమన్నారు. మనకి ఇండియన్ రూపీస్లో అరౌండ్ 5,000 పడుతుంది, సో ఇంక ఈ ప్యాక్ అయితే తీసుకుంటున్నారు అనమాట. కదండి, పదండి, బిల్ చేసేద్దాం. ఇంకా మన బోర్డింగ్ పాస్ అడుగుతున్నారు అనమాట, అది స్కాన్ చేసిన తర్వాత బిల్ ఇస్తున్నారు. హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కేసాం, ఇంకా ఫ్లైట్ స్టార్ట్ అవ్వలేదు. యశ్వంత్ ఆడుకోవడం మొదలు పెట్టేసాడు చూడండి, యశ్వంత్ గేమ్ అయిపోయింది, యశ్వంత్ విన్ అయ్యాడు. విస్కీ విత్ స్మోక్ అంటే చూడండి, మనకి రెడ్ లేబుల్ చిన్న బాటిల్ ఇచ్చారు. చికెన్ మీల్ అని మేము బుక్ చేసుకుంటే నాకు చికెన్ తీసుకొచ్చి ఇచ్చారు. చాలా సార్లు వాళ్ళతో ఫైట్ చేసి నేను వెజ్ అనేది తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే లంచ్ చేసేస్తున్నాం. మా బుజ్జి యశ్వంత్ బాబు స్లీప్ వేసేస్తున్నాడు, బాగా బోర్ కొట్టింది, టాబ్లెట్ ఆడాడు, టీవీ చూశాడు, చాలా బోర్ కొట్టి ఇంకా నిద్రపోతున్నాడు అనమాట. ఫ్లైట్ లో వాష్రూమ్ చూడండి ఎంత చిన్నగా ఉంటుందో, ఒక్కళ్ళు నుంచినంత ప్లేస్ మాత్రమే ఉంటుంది అనమాట. ఒక చిన్న పిల్లలు తీసుకొచ్చినా కూడా నిల్చోలేము, రీమాన్ తీసుకొచ్చినా అంత చిన్నది ఉంటుంది చూడండి. ఇంతే, జస్ట్ నేను రౌండ్ తిరగగలుగుతున్నాను. ఇక్కడ చిన్న సింక్ ఉంటుంది, ఇక్కడ టిష్యూస్ ఉన్నాయి, ఇక వేస్ట్ ఇక్కడ మనం దీంట్లో పడేయచ్చు, ఇక్కడ ఫ్లష్ ఉందనమాట. సో చాలా చిన్నగా ఉంటుంది బాత్రూమ్. టోటల్ ఎకానమీ క్లాస్ లో నా అయితే 4 బాత్రూమ్లు ఉన్నాయి ఇలాంటివి. నేను ఇంతక నుంచి చూసిన 1 అవర్ నుంచి వద్దామని, కాకపోతే ఏంటో తెలుసా, క్యూ అనమాట, లైన్ కట్టేస్తున్నారు అందరూ. ఇప్పటికీ కొంచెం ఖాళీ అయితే ఇప్పటికి వచ్చాను. సో కొంచెం పెద్దది కట్టుకోవచ్చు కదండి, మరి ఎంత చిన్న బాత్రూమ్ ఏంటో నాకు అర్థం కాలేదు. ఇక్కడ మనకి ఇలా ఈ క్లోజ్ ఉంటుంది, ఇది మనం క్లోజ్ చేసినప్పుడు లోపల లైట్ వెలుగుతుంది అనమాట. చూడండి నేను ఎలా లాగితే వెంటనే పోతుంది, చూసారా కరెంటు లైట్ పోయింది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి లాగి ఓపెన్ చేయాలన్నమాట. మేము ఇప్పుడు దుబాయ్ మీద ఫ్లై అవుతున్నాము చూడండి. దుబాయ్ దగ్గర సముద్రంలో ఉన్న షిప్స్ అన్నమాట. యాక్చువల్ గా లాస్ట్ టైం 2-3 times వచ్చినప్పుడు ఈ ఫ్లైట్స్ అన్ని పాతవి అన్నమాట, చాలా పాతగా ఉండేవి. ఇప్పుడున్న ఫ్లైట్ మాత్రం చాలా కొత్తది, చాలా అంటే రీసెంట్ గానే పెట్టుంటారు, చాలా నీట్ గా ఉంది. చూపిస్తాను ఉండండి మీకు. చూడండి ఎవ్రీథింగ్ ఏంటంటే, మనకి ఈ స్క్రీన్ అది మారిపోయింది, ఇంకా మనకి ఏంటంటే రిమోట్ లాగా ఉండేది అన్నమాట, ఆ రిమోట్ లేదు. టోటల్ అంతా కూడా హ్యాండ్ కంట్రోల్, మన హ్యాండ్తో కంట్రోల్ చేయడమే అన్నమాట. సో ముందు అయితే హ్యాండ్ కంట్రోల్ ఉండేది, రిమోట్ కూడా ఉండేది, ఇప్పుడు రిమోట్ తీసేశారన్నమాట. కానీ ఫ్లైట్ మాత్రం చాలా కొత్తగా ఉంది, మొత్తం కొత్తది ఫ్లైట్. ఫ్లైట్ ఇరాక్ ఇరాన్ మధ్యలో ఉంది.
షిప్స్ యశ్వంత్ చెస్ ఆడుతున్నాడు అనమాట. బయట దిగే 1.5 అవర్ ముందు మాకు బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టారు. కొంచెం ఉప్మా, చిన్న ఇడ్లీ, ఒక కప్ కేక్, ఇంకా ఫ్రూట్స్ ఇచ్చారనమాట. సిక్స్ మినిట్స్ లో మేము హైదరాబాద్ లో దిగిపోతున్నాము. ఇండియా ఎందుకు వస్తున్నామో ఆ పని అవ్వాలని అందరూ విష్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.